హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారి నుండి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ నోట్ ద్వారా మొన్న ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 14 జూన్ నుండి 22 జూన్ వరకు చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సినటువంటి వెన్యూస్, తర్వాత ఎంతమంది అనేది సెలెక్ట్ చేయడం జరిగింది అనేది ఈ నోటిఫికేషన్, అంటే ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు ముందుగా ఏం చేయాలంటే www.tslprb.inలో నుండి వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ నుండి వారికి ఇంటిమేషన్ లెటర్స్ వచ్చాయో లేదో చూసుకొని, ఒకవేళ వారికి ఇంటిమేషన్ లెటర్ వచ్చినట్లయితే వారికి కేటాయించినటువంటి ప్రదేశంలో వెన్యూలో వారు అక్కడికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆదిలాబాద్ చూసినట్లయితే ఏఆర్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్ ఆపోజిట్ ఎస్పీ ఆఫీస్ ఆదిలాబాద్, 4962 క్యాండిడేట్స్ని పిలవడం జరిగింది. అదేవిధంగా సైబరాబాద్ చూసినట్లయితే సిపి ఆఫీస్ గచ్చిబౌలి రాయదుర్గం హైదరాబాద్, 3664, అంటే 3664 మందిని పిలవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ చూసినట్లయితే మెట్రో బ్యారక్స్ ట్రైనింగ్ సెంటర్ అడ్జసెంట్ టు బేగంపేట్ మెట్రో స్టేషన్ బేగంపేట్ హైదరాబాద్, 5685 మెంబర్స్ని పిలవడం జరిగింది. కరీంనగర్ చూసినట్లయితే సిపి ఆఫీస్ కరీంనగర్, 5726 మెంబర్స్ని పిలవడం జరిగింది. ఇక్కడ ఖమ్మం చూసినట్లయితే సిపి ఆఫీస్ ఖమ్మంలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ 8274 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగూడెం చూసినట్లయితే సిఈఆర్ క్లబ్ ఆపోజిట్ ప్రకాశం స్టేడియం నియర్ పోస్ట్ ఆఫీస్, 6360 మందిని ఇక్కడికి ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా మహబూబ్నాబాద్ చూసినట్లయితే ఎస్పీ ఆఫీస్ మహబూబాబాద్, 3984 మందిని పిలవడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. మహబూబ్ నగర్లో ఎస్పీ ఆఫీస్ మహబూబ్ నగర్, 6257 మందిని. నాగర్ కర్నూల్లో ముస్లిం మైనారిటీ కాలేజ్ నియర్ ఈద్గా శ్రీరాంపూర్ శ్రీపురం రోడ్ నాగర్ కర్నూల్, 5089 మెంబర్స్ని పిలవడం జరిగింది. నల్గొండ చూసినట్లయితే ఎస్పీ ఆఫీస్ నల్గొండ, 8333 మెంబర్స్ని పిలవడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ చూసినట్లయితే సిపి ఆఫీస్ నిజామాబాద్, 5460 మెంబర్స్ని పిలవడం జరిగింది. రాచకొండ చూసినట్లయితే సిపి ఆఫీస్ బిసైడ్ ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎల్బీ నగర్లో 5264 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది. అదేవిధంగా రామగుండం సిపి ఆఫీస్ రామగుండం, 5520 మందిని. సంగారెడ్డి ఎస్పీ ఆఫీస్ సంగారెడ్డి, 5407 మందిని. సిద్దిపేట్ టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ టీటీసీ బిల్డింగ్ ఆపోజిట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బైపాస్ రోడ్, 6449 మందిని పిలవడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట చూసినట్లయితే ఎస్పీ ఆఫీస్ సూర్యాపేటలో 6619 మందిని. అదేవిధంగా టీఎస్ఎల్పిఆర్బి చూసినట్లయితే సిపి ఆఫీస్ గచ్చిబౌలి రాయదుర్గం హైదరాబాద్కి 872 మందిని పిలవడం జరిగింది. ఇక చివరగా చూసినట్లయితే వరంగల్ సిపి ఆఫీస్ వరంగల్లో 8123 మందిని పిలవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే మనకి మొత్తం అలాట్ చేసిన అభ్యర్థులు, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచినటువంటి అభ్యర్థులను చూసినట్లయితే 1,02,048 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది పిలవడం జరిగింది. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరెవరిని పిలిచారో మనం మన పర్సనల్ లాగిన్ నుండి మనం చూసుకొని అక్కడ ఇంటిమేషన్స్ లెటర్లు ఉన్నట్లయితే ఈ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ క్యాండిడేట్స్ అంతా కూడా ఫస్ట్ స్టెప్లో ఇక్కడ ఎంట్రీలో అందరూ కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ ఇంటిమేషన్ లెటర్స్తో. ఒకవేళ వీరికి ఎటువంటి ఎడిట్ కానీ మోడిఫికేషన్స్ కానీ అప్లికేషన్స్లో ఉన్నట్లుండి వీళ్ళు అప్లై చేసినట్లయితే రెండో స్టెప్ వారు అప్లికేషన్ని మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మాడిఫికేషన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాడిఫై చేసుకొని మీరు మూడో స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఇటువంటి అవకాశం లేని వాళ్ళు, అంటే మాడిఫికేషన్కి అప్లికేషన్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే చేసుకొని వారు ఉంటే వారు డైరెక్ట్గా థర్డ్ స్టెప్, అంటే ఉన్నవాళ్ళు అప్లికేషన్ వెరిఫికేషన్ అక్కడ వెళ్ళి డెస్క్లో అక్కడ సరి చేసుకొని తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ వెయిటేజ్ మార్క్స్, అంటే ఈ మూడో స్టెప్లో ఏం చేస్తామంటే లైట్ మోటార్ వెహికల్ ఉండి దీనిపైన బ్యాడ్జ్ నెంబర్తో ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఆ 3 మార్క్స్ కోసం, అంటే 3 వెయిటేజ్ మార్క్స్ కోసము వారు ఆ డ్రైవింగ్ లైసెన్స్ని వెరిఫికేషన్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 4వ స్టెప్ చూసుకున్నట్లయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్, రిజర్వేషన్, ఏజ్ రిలాక్సేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ కానీ ఇంకేమైనా బెనిఫిట్స్ కానీ వీళ్ళు అప్లికేషన్లో మెన్షన్ చేసినట్లయితే అటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత 5వ స్టెప్ వచ్చేసి
వీళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ సర్టిఫికెట్స్ అన్నీ ఓకే అని తెలిసిన తర్వాత, అంటే అన్నీ వెరిఫై అయిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఒక ఫామ్ అనేది, ఆ ఫామ్ మీద క్యాండిడేట్ సిగ్నేచర్ చేసి ఈ ప్రిమిసెస్ అనేది లీవ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సర్టిఫికెట్స్ ఏమేమైతే తేవాలి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మెన్షన్ చేసింది ఏంటంటే క్యాస్ట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఒకటి. అదేవిధంగా వీళ్ళు క్యాండిడేట్స్ ఏజెన్సీ సర్టిఫికేట్, ఏజెన్సీలో ఉన్న వాళ్ళైతే, అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మెన్షన్ చేసినవి ఏంటంటే ట్రాన్సాక్షన్ ఫామ్ ఆఫ్ ఎడిట్ కానీ మాడిఫై కానీ చేయడానికి అప్లై చేసినటువంటి ఫామ్ ఉంటే ఆ అప్లికేషన్, అదేవిధంగా ప్రింట్అవుట్ పార్ట్ 2 అప్లికేషన్, ఆధార్ కార్డ్, అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్, లోకల్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి 4th to 10th స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఒకవేళ ఆ క్యాండిడేట్ అక్కడ చదువుకోకపోయి ఉంటే లాస్ట్ 4 ఇయర్స్ కానీ. సో రిజర్వేషన్ బెనిఫిట్స్ ఏంటి, క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ, నాన్ క్రిమిలేయర్ కానీ, ఏజెన్సీ లోకల్ ఏరియా కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, నో ఆబ్జెక్షన్ సర్వీస్, ఎవరికి ఇన్ సర్వీస్ ఆర్మీ కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో చేస్తున్నటువంటి అభ్యర్థులకి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి ఎన్సీసీ సర్వీస్ సర్టిఫికేట్, రీట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీ సర్టిఫికేట్, ఇన్ కేస్ ఆఫ్ విడో డెత్ సర్టిఫికేట్ ఆఫ్ హస్బెండ్, ఇటువంటి అన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. హారిజాంటల్ రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేటివి ప్రొవైడ్ చేయడానికి ఎన్సీసీ బి లేదా సి సర్టిఫికేట్, ఎంఎస్పి సర్టిఫికేట్, తర్వాత హోంగార్డ్ సర్టిఫికేట్, సిపిపి, సిడిఐ, సిఎస్పిఎఫ్, సిజేపి సర్టిఫికేట్, పోలీస్ ఎగ్జిక్యూటివ్, పోలీస్ మినిస్ట్రియల్ సర్టిఫికేట్, సివిల్ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్, ఒకవేళ 3 average points అడిషనల్గా పొందాలనుకుంటే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి వీళ్ళు అప్లై చేస్తుంటే దీనికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ని కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఏమేమి సర్టిఫికెట్స్ అవసరం ఉంటాయి, మనం ఏ విధంగా అయితే అప్లికేషన్ని మన లాగిన్ నుండి డౌన్లోడ్ చేసుకొని మనం ఇంటిమేషన్ లెటర్ని తీసుకొని ఎక్కడ వెన్యూకి వెళ్లాల్సి ఉంటుందో అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది.